కళ్లపై శిల్పాలు చెక్కినారు మనవారు, సృష్టికే అందాలు తెచ్చినారు అని ఓ సినీ కవి అన్నాడు. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ అద్భుతాలను చూస్తే శిలలపై చిత్రాలు గీసినారు, ఈ ప్రాంతానికే వన్నె తెచ్చినారు అనకమానరు. అంతలా కట్టిపడేస్తున్న చిత్రాలు ఎక్కడో కాదు, మన నిర్మల్ జిల్లాలోనే. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. నా పేరు సుష్మా. మేము ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వీక్లీ గురువారం వస్తాం. చాలా బాగుంటుంది వాతావరణం. ఇవి చూసుకుంటే ఈ రాయి పైన ఈ పెయింటింగ్ చాలా చాలా బాగా అనిపించింది, ఉల్లాసంగా అనిపిస్తుంది. మా పాప బర్త్డే రోజు కూడా ఇక్కడనే వేయించినాం. బాగా అనిపిస్తాయి, షూట్స్ కూడా వేపిస్తారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి కూడా బాగుంటుంది. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడనే ప్రశాంతంగా గడిపేసి వెళ్ళిపోతాం. బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ గండిరామన్న టెంపుల్ పక్కన దుర్గామాత టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడనే ప్రశాంతం అనిపిస్తుంది, బాగుంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటాం. ఇక్కడ ఎలిఫెంటు ఇవి పెయింటింగ్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది. నా పేరు సాయి కుమార్ అండి, నిర్మల్ మాది. నిర్మల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ వెళ్ళే రోడ్లో దత్తసాయి గండిరామన్న టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ ప్రకృతి సహసిద్ధంగా వెలిసి ఉండి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. భక్తులందరూ, నిర్మల్ ప్రజలందరూ, నిర్మల్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి గురువారం వచ్చి ఇక్కడికి 12:30 హారతి ముగించుకొని భోజనం చేసుకొని సాయంత్రం వరకు ఉండి పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఇక్కడ రాళ్ళు అన్నీ కొట్టేసి చాలా మంచిగా పెయింటింగ్ చేశారు. పెయింటింగ్తో పిల్లలు మంచిగా ఫోటోషూట్ చేసుకొని వాళ్ళందరూ కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల కూడా నందిగుండం అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. ఈవినింగ్ వరకు ఉండి పిల్లలతో ఆడుకొని మంచిగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండి ఈవినింగ్ లోపల వెళ్ళిపోతారండి. ఇక్కడ మంచిగా సాయిబాబా టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళకు కూడా నమ్మకంతో దేవుడి మీద భక్తితో వచ్చి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసి పోయి వెళ్తూ ఉంటారండి. కాదేది కలల కనర్హం అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ దానిని అక్షరాల నిజమని నిరూపించారు నిర్మల్ జిల్లా కళాకారులు. కొండ ప్రాంతంలోని బండరాళ్లపై తమ కళా చాతుర్యంతో చుపరులను కట్టిపడేస్తున్నారు. ఆ చిత్రాలను దగ్గరగా మీరు సెల్ఫీ తీసుకున్నారంటే నిజమైన వన్యప్రాణుల దగ్గర ఫోటో తీసుకున్న ఫీలింగ్ మీ సొంతమవుతోంది. కళాకారులు తమ నైపుణ్యం చూపించిన ఆ ప్రాంతంలో ఆలయాలు నెలవై ఉండడంతో దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఆ కళా నైపుణ్యాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. బండరాళ్లపై గీసిన ఆ చిత్రాలలో జీవకళ ఉట్టిపడుతుండడంతో పిల్లలు, పెద్దలు ప్రతి వారు అక్కడ గడపడానికి ఇష్టపడుతున్నారు. పుట్టినరోజు లాంటి ప్రత్యేక రోజులలో పిక్నిక్ స్పాట్గా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. చూపరులను కట్టిపడేస్తున్న ఈ కళా చిత్రాలు నిర్మల్ జిల్లా కేంద్రం నుండి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో నిర్మల్కు 3 కిలోమీటర్ల దూరంలో గండిరామన్న ఆలయ క్షేత్రం పరిసరాలలో ఉన్నాయి. అయితే ఈ పరిసరాలలోనే సాయిబాబా దత్తాత్రేయ ఆలయాలు ఉండడంతో ప్రతి గురువారం పిల్లలు, పెద్దలు అక్కడి ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రతి వారం వస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా పేరు నవ్య. మేము ఇక్కడికి ఎవ్రీ థర్స్డే వస్తాం. మాకు ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ఇవన్నీ చూస్తే మేము సెల్ఫీలు కూడా దిగుతాం, ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మాకు థర్స్డే వస్తే ఒక పండగలాగా. అట్లా మళ్ళీ మేము బాబా భక్తులం. ఇక్కడ మాకు ఈ డెవలపింగ్ ఇదంతా అసలు బాబా వల్లనే మేము ఇలా ఉన్నాం అనుకుంటున్నాం. ఈ కొండపైకి ఎక్కితే ఇంకా చాలా ఉన్నాయి, బాసర అమ్మవారి నగలు అన్నీ. ఇది మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చిరుత, ప్యారెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడ అంటే మేము నిజం ఇక్కడ దిగుతున్నామేమో అని ఫీలింగ్ వస్తుంది ఫోటోలు చూస్తే. మా ఫ్రెండ్స్కి కూడా చెప్పిన, వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడ దిగుతున్నారు, అందుకే ఫుల్ హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండడం. నా పేరు నందు. మన నిర్మల్ పట్టణ శివారంలో ఉన్నటువంటి ఈ గండిరామన్న దత్తసాయి ఆలయంలో మన ఈ అరణ్యంతో కూడుకున్నటువంటి పచ్చని చెట్ల మధ్యన మన బండలపైన మంచి మంచి ఆకర్షణమైనటువంటి బొమ్మలు వేయడం జరిగింది. ఆ బొమ్మలతో చూడటానికి మేమందరం కూడా ఎంతోమంది భక్తులు వస్తూ
బాబా దర్శనం చేసుకొని ఇక్కడ కనీసం 2 గంటలు ఆహ్లాదకరంగా గడిపి వెళ్తున్నారు. అదేవిధంగా ఆ ట్రైను కానీ నిజంగానే ట్రైను ఆ బండల నుంచి వస్తుందా అన్న విధంగా ఉంది. ఆ ఏనుగు మరియు ఆకాశం నుంచి మేఘాలు ఏ విధంగా వస్తున్నాయో ఆ విధంగా, మరియు పచ్చని చెట్ల మధ్యన సూర్యుడు ఎప్పుడైతే ఉదయించేటప్పుడు ఏ విధంగా ఉంటుందో అటువంటి ఆకర్షణీయమైనటువంటి బొమ్మలతోని చిలుకలతోని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతిరోజు భక్తులు సాయంత్రం 6 గంటలకు కానీ మేము అందరము 6 గంటల నుంచి దాదాపు 7:30-8 గంటల వరకు ఇక్కడ ఈ ప్రకృతిని ఆహ్లాదిస్తున్నాము. అదేవిధంగా మన ఈ క్షేత్రానికి ఎంతో పవిత్రత ఉంది. శ్రీరాముడు వనవాసం వెళ్ళినప్పుడు మన గుహలో తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సు చేసి అక్కడ ఒక శివలింగాన్ని ఏర్పడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన శివలింగానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఋషులు ఇప్పటికి కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. అది గుహలో ఉండడం వలన ఇక్కడ భక్తులందరికీ తెలియజేయడానికి ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసి చుట్టూ ఆ ఋషులు తపస్సు చేస్తున్నట్లు ఆ చిత్రము మా అందరికీ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మరియు అదేవిధంగా షిరిడిలో ఏ విధంగా అయితే బాబా చెట్లకు వాటర్ పోస్తాడో ఆ చిత్రాన్ని కూడా చూస్తే మేమందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మాతో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్స్ కానీ భక్తులు కానీ అందరూ ఈ ఆహ్లాదాన్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.